అన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన జరిగిన దాడికి ఏదైతే వైసీపీ గోండాలు వైసీపీ ద్రోహులు వైసీపీ ఉన్మాదులు దాడి చేశారో ఆ దాడిలో మరి పోలీసులను కూడా కొట్టడం జరిగింది మరి మా వాళ్ళందర్నీ కూడా రాళ్ళిసి మహిళలను కూడా చూడకుండా మరి మొహాలు పగలగొట్టారు వెహికల్స్ తగలబెట్టారు ఆఫీస్ లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు చేసింది కాక మళ్ళీ వాళ్ళు మా నాయకుల్నే అరెస్ట్ చేసి మరి స్టేషన్ల చుట్టూ రాత్రి జిల్లా అంతా తిప్పి రాత్రంతా కూడా స్టేషన్ లో పెట్టడం మహిళల్ని కూడా మరి ఆరు దాటిన తర్వాత స్టేషన్ లో ఉంచకూడదు కానీ ఆరు దాటిన తర్వాత ఆళ్ళని కూడా మరి జిల్లా అంతా తిప్పి స్టేషన్ లో తీసుకెళ్లి స్టేషన్ లో అట్టిపెట్టారు అంటే ఏంటి ఈ దారుణం అసలు ఏంటి బ్రతకనిస్తారా బ్రతకనేవరా అర్థం కావట్లేదు పోలీసులు ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకుంటా వైసీపీ కార్యకర్తలలాగా పనిచేస్తున్నారు నిజంగా చాలా దారుణమైన విషయం అండి మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా తాలిబాన్ దేశంలో ఉన్నామా కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కూడా లేనంత విధంగా ఇవాళ ఈ ఇట్లాంటి చర్యలకి ఇలాంటి హింసలకి పాల్పడుతున్నారు కేవలం పోలీసులు అడ్డం పెట్టుకుని ఇలా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా హింసలు పెట్టడం అనేది చాలా దారుణం రాత్రి నుంచి కూడా నాగాలాండ్ పోలీస్ స్టేషన్లో బోడే ప్రసాద్ గారిని అట్టిపెట్టారు ఆయన రాత్రి నుంచి కూడా పచ్చి మంచినీళ్ళు ముట్టుకోవాలా నేనేం తప్పు చేశాను నన్ను తీసుకొచ్చారని చెప్పి సహాయ నిరాకరణ చేస్తా ఉన్నాడు ఆయన మరి వాళ్ళు దాడుల్లో పోలీసులకు గాయపడితే వైసీపీ గుండాలు దాడులు చేస్తే వైసీపీ గుండాలు ఫర్నిచర్ ధ్వంసం చేస్తే వైసీపీ గుండాలు మరి మా పైన దాడులు చేస్తే పోలీసులు కూడా తీసుకొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి మా నాయకుల్ని తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు కట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే ఇబ్బంది పెడుతున్నారు ఆ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారంటే ఇది ఎక్కడ విడ్డూరమో కూడా మాకు అర్థం కాని పరిస్థితిగా ఉంది మరి ఈ దారుణాన్ని మరి ప్రజలందరూ కూడా గమనించాలి ఏది ఏమైనప్పటికీ మనందరం కూడా మరి ప్రాణాలు తెగించి నిలబడకపోతే మరి సైకో రాష్ట్రంలో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనందరినీ కూడా బతికే పరిస్థితులు లేకుండా చేసే విషయం కనిపిస్తూ ఉంది నిజంగా రాత్రి నుంచి దోమల్లో దొంగతనాలు చేశారా ఏం చేశారండి మా నాయకులు సానుభూతి కోసం ఏం జరిగిందని పార్టీ ఆఫీస్ దగ్గరికి పోతే మా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు ఎక్కడ దారుణం అండి ఇది ఎక్కడ విడ్డూరం అండి ఇది పోలీసులకు కూడా ఆ మనసాక్షి పనిచేయట్లేదా కనీసం మీ మీ ఇది కూడా పక్కన పెట్టేసి మీరు పూర్తిగా వైసీపీకి బానిసలుగా పనిచేస్తున్నారనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిజంగా ఇది చాలా దారుణం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తా ఉన్నాం.